గ్రూట్ మరియు రాకెట్ మొదట ఎలా కలిసారు అని అడిగిన ప్రశ్నకు డైరెక్టర్ జేమ్స్ గా ఇచ్చిన సమాధానం టిబిఎస్ లార్ గ్రూట్ రాకెట్ ఒక పెద్ద బావి లాంటి ప్లేస్ లో బంధించబడి ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి గ్రూట్ ని చూసుకుంటూ వస్తున్న టిబిఎస్ చనిపోయే దశలో ఉండగా తనని రాకెట్ గా అప్పగిస్తూ తాను జూలో పనిచేసేవాన్ అని అక్కడే ఎగ్జిబిషన్ లో ఉన్న గ్రూట్ ని తనే కాపాడి తీసుకువచ్చానని గ్రూట్ చాలా అమాయకుడు మంచి మిత్రుడు ఎన్నో ఏళ్లుగా తనే కేర్ చేస్తూ వచ్చాను ఇప్పుడు తను చనిపోతున్నాను కాబట్టి ఇకపై గ్రూట్ ను చూసుకోవాలని వేడుకొని టిబిఎస్ చనిపోతాడు ఆ తర్వాత టిబిఎస్ ఒక రూపాన్ని గుర్తించిన రాకెట్ బాడీలో ఒక వైపు భాగమంతా మెకానికల్ గా ఉన్న టిబిఎస్ బాడీ పార్ట్స్ తోనే ఒక వెపన్ ని చేస్తుండగా బావిలో నుంచి వస్తున్న శబ్దాలకు తొంగి చూసిన గార్డ్స్ ని గ్రూట్ భుజాల మీద ఎక్కి ఉన్న రాకెట్ వెపన్ తో అందరినీ కాల్చి చంపుకుంటూ అక్కడి నుంచి తప్పించుకున్నారని తిరిగి గార్డియన్స్ అంతా జట్టు కట్టే వరకు ఇద్దరు కలిసే ఉన్నారని వివరించారు ఇక్కడ నోవా కార్ చేతికి దొరికిన గ్రూట్ వివరాల్లో తన అసోసియేట్స్ లో రాకెట్ పేరుతో పాటు టీబీఎస్ లార్క్ పేరును కూడా గమనించవచ్చు